నల్గొండ జిల్లా నకిరేకల్ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు బహుజన్ సమాజ్ పార్టీ ఎన్ఎస్సీఏ విద్యార్థి సంఘాల నాయకులు నకిరేకల్ మైనారిటీ స్కూళ్లను కట్టంగూరుకు తరలించొద్దని ఆ పాఠశాల అద్దె భవనంలో మగ్గుతుందని వెంటనే సొంత భవనం నిర్మించాలని డిగ్రీ బీసీ గురుకుల మైనారిటీ గురుకుల పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాలను నకిరేకల్లో నిర్మించాలని సందర్భంగా డిమాండ్ చేశారు బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడి ప్రియదర్శిని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆమె మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకునే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్యకు నకిరేకల్లోని విద్యాపరంగా సమస్యలు ఏం పరిష్కరించుండు నకిరేకల్ ఏం డెవలప్ చేసిండు కనిపించట్లేవా అని ప్రశ్నించారు అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ కార్యక్రమంలో బీఎస్వి జిల్లా కోశాధికారి కొవ్వూరు రంజిత్ నియోజకవర్గ నాయకుడు గద్దపాటి రమేష్ నియోజకవర్గ కోశాధికారి కొవ్వూరు రంజిత్ చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత విజయ్ సందుపట్ల శృతి విద్యార్థి యూనియన్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ జిల్లా సంపత్ తదితరులు పాల్గొన్నారు ఇంత కర్కశత్వం చూడండి ఇక్కడ మేము శాంతియుతంగా ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పోలీసులతో ఇలాంటి జులుం చేస్తున్నారు మేము కేవలం ప్రభుత్వ భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము ఇక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల జులుం నశించాలి ఇక్కడ మైనారిటీ గురుకుల పాఠశాల లేదని చెప్పేసి మేము ఇక్కడ శాంతియుతంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం కానీ ఇక్కడ మమ్మల్ని బలవంతంగా ఇక్కడ నుంచి ఎడ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ప్రశ్నించే హక్కు లేదా అని మేము ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వెంటనే వచ్చి స్పందించాలి ఇక్కడ ఈ విధంగా ధర్నా చేస్తుంది కనీసం శాంతియుతంగా ధర్నా చేసే హక్కు కూడా మాకు లేదా ఇక్కడ మేము ప్రభుత్వ భవనాలు కట్టాలని చెప్పేసి అదే విధంగా విద్యార్థులకి న్యాయం జరగాలని చెప్పి మేము ఇక్కడ డిమాండ్ చేస్తుంటే ఇక్కడ కనీసం మమ్మల్ని ప్రశ్నించే అధికారం కూడా లేకుండా చేస్తున్నారు నిన్నటి మొన్న మైనారిటీ గురుకుల పాఠశాలకు వచ్చి అక్కడ ఒక్కసారి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వచ్చి చూడాలి కనీసం అక్కడ టాయిలెట్ సదుపాయం లేదు బీసీ వెల్ఫేర్ మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల ఒకటి అదేవిధంగా నగరకల్లో ఉన్నటువంటి మైనారిటీ గురుకుల పాఠశాల ఒకటి డిగ్రీ సొంత భవనం ఒకటి ఇలా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఇక్కడ మన నగరకల్ నియోజకవర్గం కనీసం మన ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవడం లేదు కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి మన దగ్గర నుంచి ఏ విద్యా సంస్థ కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా అదేవిధంగా ఎలాంటి దారుణాలు ఇక్కడ జరగకుండా ఎమ్మెల్యే గారు వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారు కోరుతూ